మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో 6 వాటికి మూన్స్ ఉన్నాయి. కానీ 2 గ్రహాలకు మాత్రం మూన్స్ లేవు. వాటి పేర్లు మెర్క్యూరీ మరియు వీనస్. ఇప్పుడు మన భూమి మీద శాస్త్రవేత్తలు మార్స్పై మానవుని పంపించాలి అని అనుకుంటుంది. ఒకవేళ పంపించి అక్కడే సెటిల్ అవ్వమని చెప్తే వాళ్ళు 100 సంవత్సరాల తర్వాత మన భూమి మీదకి వస్తే వాళ్ళు మనకన్నా 5 అడుగులు ఎత్తు పెరుగుతారు మరియు వాళ్ళ ప్యూపిల్ అనేది మనకన్నా పెద్దగా అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఏలియన్లా అవుతారు. ఎందుకంటే అక్కడున్న గ్రావిటీయే దీనికి కారణం. మన భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మీలో చాలామందికి ఒకటి తెలియదు. అదేమిటంటే సూర్యుడు కూడా మన భూమిలాగానే తిరుగుతుంది. మన భూమి 1 రొటేషన్ 24 గంటలు పడుతుంది. కానీ సూర్యుడికి 1 రొటేషన్ 25 నుంచి 38 రోజుల దాకా పడుతుంది. ఇప్పుడు మనం భూమిపై బ్రతికి ఉండి మీరు నా వీడియో చూస్తున్నారంటే దానికి కేవలం 1 మీటర్ డిస్టెన్సే కారణం. ఎందుకంటే మన భూమి సరిగ్గా హారిజంటల్ జోన్లో ఉంది. అది వేడిగా ఉండదు మరియు చల్లగా ఉండదు. అది సరిగ్గా మీడియం పొజిషన్లో ఉంటుంది. అందుకే మన భూమిపై నీళ్లు అనేవి ఉన్నాయి. అదే 1 మీటర్ డిస్టెన్స్ అటు ఇటు జరిగితే మనం పుట్టేవాళ్ళం కాదు. మనందరికీ మన సోలార్ సిస్టంలో చిన్న గ్రహం ఏది అంటే అందరూ ప్లూటో అని చెప్తారు. కానీ అది ఎంత చిన్నదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది మన భూమిపై ఉన్న యునైటెడ్ స్టేట్స్ కన్నా చిన్నది. ఇప్పుడు నేను 5 మాత్రమే చెప్పా. ఇంకా స్పేస్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ 25 ఉన్నాయి. వాటిల్లో 8వది అంటే ఈ 30 ఫ్యాక్ట్స్లో 13వది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాన్ని చూసి మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా పదండి మన వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హనుమంతరావు. మీరు చూస్తున్నారు బీహెచ్ఆర్ టిప్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్. మన భూమిపై 400 కంటే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి. అలా అన్ని గ్రహాల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్న ప్లానెట్ వీనస్. దానిలో 1600 వాల్కనస్ అనేవి ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద అగ్నిపర్వతం ఎత్తు ఎంతో తెలుసా? అది 5 మైళ్ళు అంటే 8 కిలోమీటర్ల ఎత్తు. దాని పేరు మాట్ మోనస్. మన భూమిపై ఒక చంద్రుడు మాత్రమే ఉన్నారు. కానీ యూనస్ అనే ప్లానెట్లో 27 చంద్రులు ఉన్నారు. వాటిలో 5 మన చంద్రుడి కంటే పెద్దవి. మిగతా 22 మన చంద్రుడి కంటే చిన్నవి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS, దీని గురించి చాలామందికి తెలుసు. దీని యొక్క పొడవు 109 మీటర్లు. మన భూమికి మరియు ఈ స్పేస్ స్టేషన్కి 400 కిలోమీటర్ల పొడవు ఎత్తు ఉంటుంది. ఇది 3rd brightest ఆబ్జెక్ట్ ఇన్ ద స్పేస్గా నిలిచిపోయింది. అంతేకాకుండా ఇది 90 నిమిషాలకి ఒకసారి మన భూమి చుట్టూ 1 రొటేషన్ చేస్తుంది. శాటర్న్ అనేది మన సౌర వ్యవస్థలో అంటే మన సోలార్ సిస్టంలో 2వ అతిపెద్ద గ్రహం. ఎంత అంటే శాటర్న్లో మన భూమి లాంటివి 180 పడతాయి. ప్రస్తుతం మానవుడు చూసే విశ్వం 5% మాత్రమే. అంటే స్టార్స్, ప్లానెట్స్, బ్లాక్ హోల్స్. వీటిలో బ్లాక్ హోల్స్ కూడా చాలామందికి తెలియదు. ఇది 5% మాత్రమే విశ్వానికి సంబంధించింది. ఇంకా డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, మల్టీవర్స్, యాంటీమ్యాటర్ ఇంకా చాలానే ఉన్నాయి. దాని గురించి నేను ఒక వీడియో చేసి చెప్తాను. స్టార్స్ అనేవి రాత్రి మెరుస్తాయి కదా, అసలుకైతే అవి మెరవవు. మన భూమి యొక్క అట్మాస్ఫియర్లోకి లైట్ రావడంతో మనకి ఎలా కనిపిస్తుంది? మన భూమిపై ఎక్కడ నుండి చూసినా చంద్రుడు ఒక సైడ్ మాత్రమే కనిపిస్తారు. చంద్రుడి వెనక ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ చోటు చీకటిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడున్న ఫ్యాక్ట్స్లో అన్నీ అర్థమవుతాయి. కానీ ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ అసలు అర్థం కాదు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి చూడండి. మన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతారు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు విశ్వం చుట్టూ తిరుగుతుంది. విశ్వం గెలాక్సీ చుట్టూ తిరుగుతుంది. గెలాక్సీ అల్ట్రా గెలాక్సీ చుట్టూ తిరుగుతుంది. అల్ట్రా గెలాక్సీ మ్యాసివ్ గెలాక్సీ చుట్టూ తిరుగుతుంది. మ్యాసివ్ గెలాక్సీ మిల్కీవే గెలాక్సీ చుట్టూ తిరుగుతుంది.
మిల్కీ వే గెలాక్సీ యూనివర్స్లో ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతుంది. మార్స్లో సూర్యుడు అస్తమించే సమయంలో అది బ్లూ కలర్లో కనబడుతుంది. అంటే అక్కడున్న వాతావరణం మొత్తం బ్లూ కలర్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ N2 మరియు H2O మాలిక్యూల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అందుకే సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడున్న వాతావరణం మొత్తం నీలం రంగులో కనబడుతుంది. మెర్క్యూరీకి అట్మాస్ఫియర్ అనేది ఉండదు. అంటే అక్కడ ఎటువంటి గాలి మరియు వాతావరణం ఉండదు. ఎందుకంటే అక్కడ వేడి అనేది 800 డిగ్రీల ఫారెన్ హీట్ అనేది ఉంటుంది. స్పేస్లో గ్రావిటీ ఉండదు, అందుకే పెన్ అనేది పడదు. దానికోసం అని చెప్పేసి స్పేస్ పెన్ అనే ఒక పెన్ను కూడా ఉంటుంది. ఆ పెన్ను యొక్క ఖరీదు $8,000. అంటే ఇంత అన్నమాట. ఈ విషయం స్నేహితుడు మూవీలో కూడా ఉంది. మన శాస్త్రవేత్తలు 2006 దాకా ప్లూటో కూడా ఒక గ్రహమే అని అనుకున్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది అది ప్లానెట్ కాదు, యాస్ట్రాయిడ్ అని. అందుకే ప్లూటో అనేది డ్రాఫ్ ప్లానెట్. ఇలా ప్లూటోనే కాకుండా సిరసిస్, మేక్మేక్, హ్యూమియా, ఈరిస్ అనే 4 ప్లానెట్స్ కూడా ప్లూటో లాగానే డ్రాఫ్ ప్లానెట్స్. హార్లీస్ కామెంట్ అంటే తోకచుక్క. 100 సంవత్సరాలకి ఒకసారి ఇది వస్తుంది. పోయినసారి 1961లో వచ్చింది. ఇప్పుడు 2061 జూలై 26లో మళ్ళీ హార్లీస్ కామెంట్ అనేది వస్తుంది. మన సోలార్ సిస్టంలో సాటర్న్ అనే ప్లానెట్ చుట్టూ ఒక రింగు లాంటిది ఉంటుంది కదా. మనం ఒక కార్ లేదా బైక్ వేసుకొని వెళ్ళి 75 mph వేగంతో వెళ్తే 258 రోజులలో ఆ రింగు చుట్టూ 1 రొటేషన్ చేస్తాం. అంటే ఆ రింగ్ అనేది ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు. మన మిల్కీవే గెలాక్సీలో 100,000 మిలియన్ స్టార్స్ ఉన్నాయి. అంటే ఇన్ని స్టార్స్ అన్నమాట. సాటర్న్ ఈ యొక్క ప్లానెట్ మాత్రమే నీళ్ళలో తేలుతుంది. ఎందుకంటే దాని యొక్క డెన్సిటీ చాలా తక్కువ. యాస్ట్రాయిడ్స్, వీటి గురించి మనందరికీ తెలిసిందే. అయితే మన విశ్వం మొత్తంలో యాస్ట్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? అవి 400 బిలియన్లు ఉన్నాయి. యాస్ట్రోనాట్స్ స్పేస్లో దగ్గరు తుమ్మరు. ఎందుకంటే ఒకవేళ తుమ్మితే నోటిలో నుంచి తుప్పర వచ్చి అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అందుకే యాస్ట్రోనాట్స్ స్పేస్లో దగ్గకూడదు మరియు తుమ్మకూడదు. మన భూమి యొక్క బరువు చంద్రుడి కంటే 81 రెట్లు ఎక్కువ. అంటే మన భూమి ఎంత బరువు ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద స్పేస్ స్టేషన్ ఏది అంటే అందరూ నాసా అని చెప్తారు. కానీ నాసా ఫుల్ ఫామ్ తెలుసా? అది నేషనల్ ఏరోనాటిసిస్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. రెడ్ డ్రాఫ్ ప్లానెట్, దీని గురించి చాలామందికి తెలియదు. ఇది ఎర్రగా ఎప్పుడు మండుతానే ఉంటుంది మరియు దీని యొక్క మాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి మండడం మొదలు పెడితే అది 10 ట్రిలియన్ సంవత్సరాల వరకు మండుతానే ఉంటుంది. 10 ట్రిలియన్ సంవత్సరాల తర్వాత ఇది దానంతకదే కంప్రెస్ అయ్యి ఒక్కసారిగా పేలిపోతుంది. ఆ పేలిపోయిన దాన్ని నోవా ఎక్స్ప్లోజన్ అని అంటాం. ఇప్పుడు సూర్యుడి యొక్క వెలుతురు మన భూమి మీద పడితే ఒక సైడ్ మాత్రమే వెలుతురు పడుతుంది, మరో సైడు చీకటిగా ఉంటుంది. కానీ మెర్క్యూరీలో 2 సైడ్లు వెలుతురు ఉంటుంది. మిల్కీవే గెలాక్సీలో సరిగ్గా మధ్య భాగంలో ఒక ద్రవం లాంటి మేఘం ఉంది. ఆ మేఘం మొత్తం ఆల్కహాల్ ఉంది, అంటే మందు ఉంది. ఎంత అంటే 9,438 లీటర్లు. అంటే మన భూమి మీద ఉన్న సముద్రం కన్నా 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు చంద్రుడే లేకపోతే మనకి 6 గంటల్లో ఒక రోజు అయిపోతుంది. మరియు ఇప్పుడు తిరుగుతున్న వేగం కన్నా 2 రెట్లు వేగం ఎక్కువగా తిరుగుతుంది. విశ్వం మొత్తం మన భూమి లాంటి వాతావరణం ఉన్న గ్రహాలు 8,000 బిలియన్లు ఉన్నాయి. వాటిలో మన భూమి ఒకటి. చూశారుగా, స్పేస్ గురించి మనకు తెలియని 30 ఫ్యాక్ట్స్ని మనం తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్లో సూపర్ అని టైప్ చేయండి. మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్తాను వినండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 70 మంది ఉన్నారు. ఈ 70 మంది ఒకరిని సబ్స్క్రైబ్ చేపిస్తే 3 రోజుల్లో 140 మంది అవుతారు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి లేదా మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేయమనండి. నా వీడియోస్లో ఇది 20వ వీడియో. నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే.
ఈ వీడియోలో మీకు తెలియని ఒక విషయం అన్న చెప్పు ఉంటాను నచ్చితే మీ ఫ్రెండ్స్ కి లేదా మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేయమనండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ ఫర్ సపోర్టింగ్ థాంక్యూ।